అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతుహు సోదరుడారా సోదరీ మనుడారా కొద్దిమంది సహోదరులు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే జిన్నాతులు షైతాన్ దయ్యాలు వీటిలో తేడా ఏమిటి లేకపోతే ఈ మూడు ఒక్కటేనా అని ప్రశ్నించడం జరిగింది ఖురానే మజీదులో అల్ హెజర్ అధ్యాయం పదిహేను వాక్యం ఇరవై ఏడులో అల్లా తబారకు తాలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు పూర్వం మేము జిన్నాతులను పొగలేని మండే అగ్ని జ్వాలలతో సృష్టించాము అన్నాడు అంటే పొగలేనటువంటి అగ్నిజ్వాలతో అల్లాతబారకుతాల జిన్నాతులను సృష్టించాము అని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే సోదరులారా సోదరీ మరళార మరి శైతాన్ ఎలా పుట్టించబడ్డాడు అంటే ఖురాని మజీదులో అల్లా తబార కుతాల సోరయే అల్ ఆరాఫ్ అధ్యాయం ఏడు వాక్యం పన్నెండులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు అల్లా ఇలా అన్నాడు ఓ ఇబ్లీస్ నేను ఆజ్ఞాపించినప్పటికీ ఆదాకి నీవు సజ్దా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఇబ్లీస్ అంటే శ్రైతాన్ ఎలా అన్నాడు నేను అతడి కంటే శ్రేష్ఠుణ్ణి నీవు నన్ను అగ్నితో సృష్టించావు అతడిని మట్టితో సృష్టించావు అని జవాబిచ్చాడు అంటే ఇక్కడ జిన్నాతులు యొక్క పుట్టుక కూడా అగ్నితోటే జరిగింది శైతాన్ యొక్క పుట్టుక కూడా అగ్నితోటే జరిగింది అయితే ఇక మిగిలింది ఎవరు అంటే దెయ్యం అసలు ఈ దెయ్యం ఎవరు సోదరులారా సోదరీమణులారా ఈ దెయ్యం అనే పదం కేవలం మేము మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్తాం దెయ్యం అంటే పీడించేది అని లేదా వేధించేదని దీని యొక్క అర్థం అయితే ఈ యొక్క దృక్పథం జిన్నాతుల్లో కొన్నిటికి ఉంటుంది శైతాన్లు అయితే శైతాన్ అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి అయితే సోదరులారా సోదరీమలారా ఇక్కడికి మీకు క్లియర్గా ఒక విషయం చెప్పాలంటే శైతాన్ జిన్నాత్ అగ్నితో సృష్టించబడ్డవే రెండు కూడా అగ్నితో సృష్టించాడు దైవం రెండిటినీ కూడా అయితే శైతాన్ మానవులకు జిన్నాతులకు కూడా అతడు శత్రువే జిన్నాతులు మాత్రం కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి శైతాన్ అలా కాదు అన్నీ కూడా మనుషులకు మరియు జిన్నాతులకు నష్టం కలిగించడానికే చూస్తాయి అయితే దెయ్యం ఏదైతే పదం వాడతామో అది మీరు అర్థం చేసుకోవాలని జిన్నాతులు అని చెప్పంటే ముస్లింేతరుడికి ఎక్కువగా తెలియగా దెయ్యం అంటారు గాలిపడింది అంటారు దెయ్యం అంటారు కానీ గాలి కాదు దెయ్యం కాదు అసలు విషయం ఏంటంటే జిన్నాత్ పట్టుకుంది ఆవిడకి జిన్నాత్ పట్టుకున్న కారణంగా ఆవిడ అలా ప్రవర్తిస్తుంది లేకపోతే ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఆ మగ మనిషికి జిన్నాత్ అటాక్ చేసింది జిన్నాత్ పట్టుకుంది అందుకు ఆ వ్యక్తి అలాగైపోయాడు ఇలా చెప్పాలి కాకపోతే మనోళ్ళు తెలియక దయ్యం అంటారు అదే పదాన్ని మీకు అర్థం కావాలని చెప్పి దయ్యం అనేటువంటి పదాన్ని వాడటం జరుగుతుంది కానీ వాస్తవం ఏమిటంటే జిన్నాత్ మనుషులకు అటాక్ చేస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అయితే ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైపోయింది ఏమిటది జిన్నాత్ మరియు శైతాన్ని అల్లాత బారొకతల అగ్నితో సృష్టించాడు అని చెప్పి ఇక్కడ కొద్దిమంది ఏమంటారు అంటే అసలు జిన్నాతు లేదు సైతాన్ లేదండి అదంతా ఒక మనిషిలో ఉండేటువంటి భావాన్ని దైవం కురాన్లో వివరించాడు అంటారు అది రాంగ్ అనమాట అది రాంగ్ అది జిన్నాతు మనిషి ఒకటి కాదు దీని గురించి ఇన్చాల మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే వీడియో పెద్దదైతే అందరూ చూడరని చెప్పి వీడియోలు క్లుప్తంగా చిన్న చిన్నగా చేయడం అల్లా తబారకు ఒక తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధ సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహ్మతుల్లాహి వబరకాతు అలాగే సోదరులారా సోదరీమనులారా మన టీఐఆర్సీ తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ఇస్లామిక్ కార్టూన్స్ అలాగే మన తెలుగు ఇస్లాం సన్ మార్గం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి మన వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి అస్సలం వరహతుల్ మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివర్లో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు